హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఫుట్వేర్ సెక్టర్ నుంచి ఫిఫ్టీ రూపీస్ బిలో ఉన్న స్టాక్ గురించి నేను మాట్లాడబోతున్నాను సో ఈ స్టాక్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వచ్చు రిస్క్ రివార్డ్ ఏంటి స్టాప్ లాసెస్ ఏంటి టార్గెట్స్ ఏంటి అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లాట్ ఆఫ్ వీడియోస్ నేను ఈ ఛానల్లో చేయటం జరిగింది ఫండమెంటల్ ఎనాలిసిస్ మీద టెక్నికల్ ఎనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి సెక్టర్స్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలని చెప్పి ఓకే సో తప్పకుండా మీకు ఈ ఛానల్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది మీరు ట్రేడర్ అయినా కానివ్వండి ఇన్వెస్టర్ అయినా కానివ్వండి ఓకే సో అలాగే మీరు టెలిగ్రామ్ ఛానల్లో కూడా లాగిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను రైట్ సో ఇక్కడ మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఓకే సో డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఈ లింక్ని క్లిక్ క్లిక్ చేస్తే మీకు టెలిగ్రామ్ ఛానల్ కూడా లాగిన్ యొక్క డీటెయిల్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇది నేను ఎనలై ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు డిస్క్లైమర్ ఒకసారి చూడండి నేను ఈ స్టాక్ గురించి డిస్కస్ చేస్తుంది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే ఓకే సో మీ యొక్క గెయిన్స్ కానివ్వండి మీ యొక్క లాసెస్ కానివ్వండి నాకు ఎటువంటి సంబంధం వాటి నుంచి ఉండదు ఓకే అండ్ ఇంకొక విషయం మీరు ట్రేడ్స్ తీసుకునే ముందు ఏ ట్రేడ్ అయినా కానివ్వండి మీ ఓన్ ఎనాలిసిస్ అయినా కానివ్వండి పొజిషన్ సైజింగ్ రిస్క్ రివార్డ్స్ని తప్పకుండా క్యాలిక్యులేట్ చేసుకోండి అలాగే ఏదైనా ట్రేడ్స్ మీరు తీసుకునే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సలహా తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఇవాళ నేను డిస్కస్ చేయబోయే స్టాక్ వచ్చేసి మీర్జా ఇంటర్నేషనల్ ఓకే సో ఈ మీర్జా ఇంటర్నేషనల్ అనేది ఒక ఫుట్వేర్ సెగ్మెంట్లో ఉన్నది ఓకే సో ఇది డైలీ చార్ట్ అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు డైలీ చార్ట్లో నేను వాల్యూమ్స్ ప్లాట్ చేశాను సింపుల్ ప్రైస్ యాక్షన్ చార్ట్ ఓకే క్యాండిల్ స్టిక్ చార్ట్ ఇక్కడ నేను ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ అండ్ టూ హండ్రెడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ తీసుకున్నాను ఓకే సో ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్స్ నేను డ్రా చేయడానికి ట్రై చేస్తాను ఓకే సో ఈ ట్రెండ్ లైన్స్ ప్రకారంగా చూడండి ఈ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో ఈ క్యాండిల్ మనకి బ్రేక్అవుట్ లాగా ఇండికేట్ చేస్తుంది దిస్ ఇస్ ఎ బ్రేక్అవుట్ క్యాండిల్ ఓకే సబ్సిక్వెంట్లీ మనకి ఆ వాల్యూమ్స్ కూడా డీసెంట్ వాల్యూమ్స్ ఉన్నాయి ఓకే అండ్ ఈ ప్యాటర్న్ ఒకవేళ మీరు ప్యాటర్న్స్ బేసిస్ మీద ట్రేడ్స్ తీసుకుంటారు అంటే కనుక ఈ ప్యాటర్న్ వీసీపీ ప్యాటర్న్ ఓకే వల్టైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్స్ అంటారు ఓకే సో ఇక్కడ నేను చూపిస్తాను మీకు లేకపోతే కప్ హ్యాండిల్ హ్యాండిల్ వాట్ ఎవర్ ఏదైనా నేమ్ మీద పర్వాలేదు ఓకే బట్ మెయిన్ థీమ్ ఏంటంటే ఇది వాల్టైలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ సో వాల్టైలిటీ అనేది ఇక్కడ రెడ్యూస్ అవుతూ వెళ్తా వెళ్తుంది స్టాక్ యొక్క వాల్టాయిలిటీ ఓకే అండ్ ఆ వాల్టైలిటీ రిడ రిడక్షన్తో పాటు మనకి స్టాక్లో మంచి వాల్యూమ్స్తో కలిపి అవుట్ ఇచ్చింది అండ్ ఈ అవుట్ మీరు చూడండి స్టాక్ మనకి లా ఫ్యూ త్రీ వీక్స్గా స్టాక్ ఏం చేస్తుంది డైలీ చార్ట్ ఇది లాస్ట్ ఫ్యూ వీక్స్గా స్టాక్ ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని సపోర్ట్ తీసుకుంటుంది ఇప్పుడు స్టాక్ అనేది టూ హండ్రెడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అబోవ్ క్లోజ్ అవ్వటం జరిగింది ఓకే సో ఇవన్నీ కూడా మనకి బ్రేక్అవుట్ ఇండికేషన్స్ ఇస్తున్నాయి ఓకే సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ మనకి డైలీ చార్ట్స్ ఇప్పుడు నేను మీకు వీక్లీ చార్ట్స్లోకి తీసుకువెళ్తాను వీక్లీ చార్ట్స్ మనకి ఏమి ఇండికేషన్ ఇస్తున్నాయో ఓకే సో ఫర్ దైమ్ బీయింగ్ నేను ఈ టూ హండ్రెడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఫార్లో ఉంది కాబట్టి దీన్ని నేను మ్యూట్ చేస్తాను ఓకే ఫర్ బెటర్ వ్యూ ఓకే సో వాల్యూమ్స్ని కూడా ఒకసారి మ్యూట్ చేస్తాను ఓకే సో ఈ ఫార్మేషన్ చూడండి మీకు నేను ఇది ఆల్ ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేశాను యాజ్ పర్ డౌ థీరీ రైట్ సో ఇది చూడండి సో ఇది ఫాలో అయింది రైట్ దిస్ ఈజ్ అ ప్రీవియస్ లో ఆ తర్వాత హై అండ్ ఇది హయ్యర్ హై రైట్ సో ఇది హయ్యర్ హై అండ్ ఇక్కడ నుంచి ఇది ఓకే సో దిస్ ఈజ్ అవర్ ప్రీవియస్ హై ఓకే సో ఈ ప్రీవియస్ హైని మీరు ఇక్కడ నేను ఒక క్యాండిల్ చూపిస్తాను ఆ క్యాండిల్ చూడండి ఈ ప్రీవియస్ హై మనకి ఈ క్యాండిల్ అనేది మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఓకే అండ్ ఇప్పుడు స్టాక్ చూసినట్లయితే ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ ఓకే ఫిఫ్టీ వీక్లీ ఎక్స్పోనెన్షియల్ అబోవ్ కూడా ట్రేడ్ అవుతుంది రైట్ ఇప్పుడు నేను మార్క్ చేసిన క్యాండిల్ ప్రీవియస్ హైస్ని బ్రేక్ చేసి లాస్ట్ వీక్ మనకి క్లోజింగ్ ఇచ్చింది ఓకే అండి సో ఇన్ ద సేమ్ వే నేను ఇక్కడ ఇప్పుడు వాల్యూమ్స్ని తీసుకుంటాను సో వాల్యూమ్స్ ప్రకారంగా కూడా ఈ క్యాండిల్ ఏదైతే ఉందో మనకి ఫేవరబుల్ వాల్యూమ్స్ కూడా అక్కడ కూడా ఉన్నాయి ఓకే సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ మనకి వీక్లీ చార్ట్ సో వీక్లీ చార్ట్స్ ప్రకారం యాస్ పర్ డౌ థీరియన్ మనకి ఈ బ్రేక్ అవుట్ అనేది ఫార్టీ ఎయిట్ లెవెల్స్ ఫార్టీ నైన్ లెవెల్స్ లోనే మనకి బ్రేక్ అవుట్ అనేది వచ్చింది ఓకే సో అగైన్ ఇప్పుడు మన టార్గెట్స్ కోసం నేను డైలీ చార్ట్స్ లోకి తీసుకెళ్తాను మేము ఓకే సో డైలీ చార్ట్స్లో మనం ఓకే టార్గెట్స్ కోసం మనం చూద్దాం ఓకే సో నెక్స్ట్ మనకి ఈ స్టాక్ రెసిస్టెన్స్ మేబీ మనకి ఈ ఎలాగో ఇక్కడ బ్రేక్ అవుట్ ఇచ్చింది కాబట్టి ఈ లెవెల్స్ నుంచి మనకి బ్రేక్ అవుట్ ఇచ్చింది కాబట్టి సో స్టాక్ అనేది మనకి నెక్స్ట్ లెవెల్స్ ఓకే ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి దీనికి గ్రూప్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఇక్కడ మనకి లాట్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి ఈ జోన్లో ఓకే సో అట్లీస్ట్ ఈ సిక్స్టీ ఫైవ్ లెవెల్స్ వరకు స్టాక్ రీచ్ అవడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా అభిప్రాయం ఓకే యాజ్ పర్ దిస్ ఓకే అండి సో ఇక్కడ మీకు సిక్స్టీ ఫైవ్ లెవెల్స్ మనం టార్గెట్స్ పెట్టుకోవచ్చు సమ్వేర్ లైక్ దిస్ ఓకే సిక్స్టీ ఫైవ్ లెవెల్స్ ఓకే అండి సిక్స్టీ ఫైవ్ లెవెల్స్ అండ్ ఇక్కడ చూడండి ఎంట్రీ లెవెల్స్ చూడండి ఎంట్రీ లెవెల్స్ మీరు మల్టిపుల్ టైమ్స్ ఇందులో ఎంటర్ అవ్వచ్చు ఓకే ఐ మీన్ ట్రెంచెస్లో ఎంటర్ అవ్వండి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ లెవెల్స్లో ఫార్టీ సెవెన్ లెవెల్స్ ఫార్టీ ఎయిట్ లెవెల్స్ లో అలాగా ఓకే సో స్టాప్ లాస్ వచ్చేసి నేను ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ ఎవరేజ్ బిలో ఇక్కడ పెట్టుకుంటాను ఎందుకంటే వన్ మోర్ రీజన్ ఉంది ఫిఫ్టీ ఎక్స్పొనెన్షియల్ మూవింగ్ తో పాటు ఇక్కడ స్టాక్ అనేది కన్సాలిడేట్ అయ్యింది నేను మీకు చూపిస్తాను ఓకే ఆన్ డైలీ క్లోజింగ్ బేసిస్లో ఓకే సో మీరు క్లోజింగ్ బేసిస్ ప్రకారంగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవచ్చు అరౌండ్ ఫార్టీ త్రీ లెవెల్స్ ఓకే ఫార్టీ టూ ఫార్టీ త్రీ లెవెల్స్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు చూడండి ఈ కన్సల్డేషన్ అయింది ఆల్మోస్ట్ మనకి టూ వీక్స్ కన్సాలిడేషన్ అయింది బిలో దట్ అండ్ ఫిఫ్టీ ఎక్స్పోనెన్షియల్ బిలో నేను మీకు స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను సో అరౌండ్ ఫార్టీ త్రీ లెవెల్స్ ఓకే అండి అండ్ మన యావరేజ్ బయింగ్ ప్రైస్ అరౌండ్ ఫిఫ్టీ త్రీ లెవెల్స్ వచ్చినా కానివ్వండి నేను మీకు రిస్క్ రివార్డ్ క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను ఓకే సో మన ఓకే ఫార్టీ ఫిఫ్టీ లెవెల్స్ మనం ఎంట్రీ అవుతాం ఓకే మన స్టాప్ లాస్ వచ్చేసి ఫార్టీ త్రీ ఓకే అండి మన టార్గెట్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఫైవ్ ఓకే సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి సిక్స్టీ ఫైవ్ ఆ తర్వాత మీరు ట్రైలింగ్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూడండి రిస్క్ రివార్డ్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ బ్లూ బాక్స్లో రిస్క్ రివార్డ్ వచ్చేసి మనకి వన్ ఈచ్ టూ టూ పాయింట్ ఫైవ్ ఓకే అండి సో ఇక్కడ మరొకసారి గుర్తుపెట్టుకోండి ఈ స్టాక్ మనకి చూడండి స్టాప్ లాసెస్ టార్గెట్స్ అండ్ రిస్క్ రివార్డ్ని బేస్ చేసుకొని మీ యొక్క పొజిషన్ సైజింగ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే మీరు ట్రేడ్స్లోకి వెళ్ళండి సో ఈ వీడియోలో నేను కంప్లీట్ అనాలిసిస్ చేశాను స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టాలి ప్యాటర్న్స్ గురించి టార్గెట్స్ గురించి ఆ తర్వాత బయింగ్ లెవెల్స్ గురించి కూడా అన్నీ నేను డిస్కస్ చేశాను ఓకే సో బయింగ్ మీరు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఈ మధ్యలో మీరు ఆ స్మాల్ స్మాల్ ట్రెంచెస్ లో బై చేసుకోవచ్చు ఫార్టీ త్రీ మీ లాస్ అండ్ ఫస్ట్ టార్గెట్ సిక్స్టీ ఫైవ్ ఆ తర్వాత మీరు అక్కడ ఎగ్జిట్ అవ్వకుండా ట్రైల్ కూడా చేసుకోవచ్చు ఓకే అండి సో అప్పుడు మీకు ఇంకా రిస్క్ రివార్డ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఓకే ఫర్ సిక్స్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ టార్గెట్స్కి మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి వన్ ఈజ్ టు టూ పాయింట్ ఫైవ్ మన రిస్క్ రివార్డ్ ఓకే అండి సో నెక్స్ట్ థింగ్ ఇంకొకటి నేను ఇక్కడ మీతో డిస్కస్ చేయాలనుకుంటుంది సో రిటర్న్స్ చేంజ్ నేను చూపిస్తాను ఒకవేళ మీరు ఫిఫ్టీ రూపీస్ దగ్గర ఎంటర్ అయితే కనుక ఓకే సో ఒకవేళ ఫిఫ్టీ రూపీస్ దగ్గర మీరు ఎంటర్ అయితే స్టాక్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దగ్గరికి మనకు వెళ్ళడానికి ఆల్మోస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ మనకి ఓకే సో మీరు ఫార్టీ ఎంత అనుకున్నాం మనం ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ మీరు ఎంటర్ అయితే దగ్గర దగ్గర మీకు ఓకే ఫార్టీ ఎయిట్ రూపీస్ నేను పెడతాను ఓకే అండి ఓకే సో అరౌండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ కనుక మీరు ఎంటర్ అయితే కనుక మీకు ఆల్మోస్ట్ స్టాక్ అనేది థర్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో దట్ ఈస్ ద రీజన్ నేను ఇక్కడ థర్టీ పర్సెంట్ రిటర్న్స్ అండ్ రిస్క్ రివార్డ్స్ కూడా నేను మీకు మెన్షన్ చేశాను ఓకే ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ మీరు గుర్తుపెట్టుకోండి డిస్క్లైమర్ నేను చెప్పింది అండ్ ఇప్పటివరకు మీకు చాట్ కనుక హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ వ్యూస్ ఈ వీడియో పైన కామెంట్ చేయండి ఎందుకంటే మరిన్ని వీడియోస్ చేయడానికి మీ యొక్క కామెంట్స్ నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అండ్ తప్పకుండా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్